ಮಾರ್ಪು ಚಂದವಾ, ನೀವು ಮಾರ್ಪು ಚಂದವಾ, ನೀ ಮನಸ್ಸು ಮಾಚುಕೋವಾ, ನೀ ಬ್ರತುಕು ಮಾಚುಕೋವಾ. ಅನುಕೂಲ ಸಮಯಂ ಇದಿ ಏನನಿ ಇರಿಗಿ ಮಾರು ಮನಸ್ಸುನು ಪೊಂದುಮಾ, ಮಾರು ಮನಸ್ಸುನು ಪೊಂದುಮಾ. ಎನ್ನಾಳು ನೀವು ಜೀವಿಲ್ಚಿನಾಗಾನಿ ಏ ಮುಂದಿ ಈ ಲೋಕಂಲೋ ಆ ಇನ್ನಾಳು ನೀವು ಚೇಸಿನ ಕ್ರಿಯಲನ್ನಿಟಿಕಿ ತೀರ್ಪುಂದಿ ಪೈ ಲೋಕಂಲೋ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఏకాతి శ్రేష్టమైన నామంలో ఎంతో ఆసక్తితో ఈ మా కార్యక్రమాలు వీక్షించేటువంటి మీలో ప్రతి వారికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని లేఖనానుసారంగా మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సంఘము అన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అపార్థం చేయబడుతున్నటువంటి విధానం మనకే కనబడుతూ ఉంటుంది. సంఘం అనేక రకరకాలైనటువంటి సంఘాలు భూమి మీద ఉన్నాయి. అవి సామాజిక పరమైనటువంటి సంఘాలు ఉన్నాయి, వ్యాపారపరమైనటువంటి సంఘాలు కనబడుతూ ఉంటాయి, కుల సంబంధమైనటువంటి సంఘాలు ఉన్నాయి, అదే ప్రకారంగా వారి వారి వృత్తులను బట్టి చేసుకునేటువంటి సంఘాలు ఉన్నాయి. మరి ప్రాముఖ్యంగా మతపరమైనటువంటి కార్యకలాపాలు జరిగించేటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. అధికంగా అపార్థం చేయబడుతున్నటువంటి ఈ విధానాన్ని సంఘాన్ని దీన్ని గురించి దేవుడు ఆయన సంకల్పంలో గ్రంథంలో తండ్రి అయిన దేవుడు ప్రవక్తల ద్వారా అపోస్తుల ద్వారా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా గ్రంథం ద్వారా మనకి ఏ సంగతినైతే మనకు ఆయన స్పష్టత చేశాడో ఆ సంగతిని గురించి నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ దినాన్నే సంఘానికి పరిచయ వాక్కులుగా కొన్ని సంగతులు మనం ఆలోచన కలిగి ఉన్నాం. దేవుడు అనాదిలోనే మానవులు శాశ్వతంగా దేవునితో ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడై మానవుని యొక్క ప్రతి సమస్యకు పరిష్కారాన్ని దేవుడు ముందుగానే సిద్ధం చేశాడు. పరిష్కారాలు భూమి మీద మానవుడు అవతరించకముందే నేలమంటితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయినప్పుడు అంతకు పూర్వమే సృష్టికి పూర్వమే మానవ జాతి యొక్క తగులుబడిని ఆలోచించినటువంటి దేవుడు, మానవ జాతి నిర్మాణంలో ఉన్నటువంటి తగులుబడిని గూర్చి ఆలోచించినటువంటి దేవుడు మానవ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపించాడు. మర్చిపోవద్దు, మానవుల యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం డబ్బు కాదు, దేవుడు. డబ్బు అన్ని సమస్యలకి పరిష్కారం కాదు, కానీ దేవుడు అన్ని సమస్యలకు పరిష్కారమైనటువంటి వాడు. భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నటువంటి మనం మన సమస్యలు, పాపం ఒక సమస్య, అంతు చిక్కని సమస్య, ప్రపంచపు సమస్య, ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం, ప్రతి గ్రామం, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి సమస్య పాపం. ఆజ్ఞను అతిక్రమించిన నాడు మానవుడు పాపిగా ఎంచబడతా ఉన్నాడు. దేవుడు తన ఇష్టాయిష్టాలను తెలియజేసిన తర్వాత దేవుని ఇష్టానికి భిన్నంగా మానవుడు తన ఇష్టాన్ని జరిగించుకుంటూ ఉన్నప్పుడు అది పాపంగా ఎంచబడింది. ఆజ్ఞాతిక్రమే పాపము అన్నాడు. క్రొత్త నిబంధనలో ఏ వేదమును లేదు అందరూ పాపము చేసి, ఇది అందరి సమస్య, అందరి సమస్య, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ పాపం, ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణించిన వారు దేవునికి దూరస్తులైపోయారు. అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, చచ్చిన వారు దేవునికి సంబంధం తెగతింపులు అయిపోయింది. నీవు దీన్ని తిని దినమున నిత్యముగా చచ్చదు అన్నప్పుడు తిన్నాడో
భౌతికంగా చనిపోలేదు కానీ దేవునికి దూరమైపోయేటువంటి వాడు సహవాసం కోల్పోయాడు దేవునితో దూరమైపోయేటువంటి వాడు అదే ప్రకారంగా నేడు కూడా ప్రతి మనిషి పాపం చేసి పతనమైన తర్వాత పాపం వల్ల వచ్చే జీవితం మరణం దేవునికి దూరమైపోతుంటే మరణించిన వానిపై దేవుని యొక్క ఉగ్రత రౌద్రం ఉన్నాయి కాబట్టి ఈ సమస్య అంతటికి పరిష్కారంగా దేవుడు అనాదిలోనే క్రీస్తు వారిని మన కొరకు సిద్ధం చేశాడు పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరుగుతారు కదా ఆయన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ గొర్రెపిల్ల ఆయన జగదుత్పత్తికి ముందుగానే నిర్ణయించబడినటువంటి వాడు కాబట్టి ఆయన నియమించబడ్డాడు కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి రావడం జరిగింది పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఆయన జగత్తు పునాది వేయబడకమునిపే నియమింపబడిను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎదుట తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములందు ఆయన ప్రత్యక్షపరచబడెను నియమింపబడింది జగదుత్పత్తికి ముందుగా ఆయన ప్రత్యక్షమైంది కడవరి కాలంలో కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ప్రపంచంలో ఉండే ప్రతి మానవ సమస్య పాపం యొక్క పరిహారం కొరకు ఆయన నియమించబడ్డాడు నియమించబడింది నిత్యత్వంలో అనాదిలో ఆయన ప్రత్యక్షమైంది 2000 సంవత్సరాల క్రితం కాలం పరిపూర్ణమైనప్పుడు కాబట్టి ఈ వాస్తవాన్ని తెలియజేసేది అపోస్తలుల బోధ సువార్త ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధరణను గురించి తెలియజేసేది సువార్త కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను మీరు దానిని అంగీకరించితిరి దానియందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతున్నా ఆ ఉపదేశముని మీరు గట్టిగా పట్టుకొని ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందేవారై ఉందురు నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను ఆయన చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు దీన్ని తెలియజెప్పేది అపోస్తలుల బోధ సువార్త దేవుడు మానవులకు చేరవేసేటువంటి ఈ సువార్తను దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాల్లో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము ఈ జ్ఞానము మరుగయ్యుండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించునన్నాడు జగదుత్పత్తికి ముందుగానే దీనిని అంటే ఈ జగత్తు అందలి సమస్తము సృజించబడ్డానికి ముందుగానే ఈ బోధన దేవుడు సిద్ధం చేశాడు జగదుత్పత్తికి ముందుగానే దీనిని అనగా అపోస్తలుల బోధను దేవుడు మన మహిమ నిమిత్తము కాబట్టి ఈ లోకంలో దేవునికి దూరమైపోయి మరణకరమైన స్థితిలో ఉండి ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి కాబట్టి పతనమైనటువంటి మానవుని యొక్క మహిమ కొరకు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించి మహిమను కోల్పోయారు మహిమను కోల్పోయినటువంటి వారిని మహిమపరచడం కొరకు దేవుడు జగదుత్పత్తికి ముందుగానే దీనిని ఆయన నియమించెను అన్నాడు
కాబట్టి దేవుడు మానవ సమస్య పరిష్కారానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనాదిలోనే సిద్ధం చేసినట్లుగా ఆ యేసుక్రీస్తు వారిని చేరుకోవడానికి పాపికి అవసరమైనటువంటి సందేశాన్ని అపోస్తలుల బోధనే జగదుత్పత్తికి ముందుగానే దేవుడు మనమయము నిమిత్తము దీనిని నియమించను అని వ్రాయబడింది కాబట్టి మర్చిపోవద్దు ఎవరైతే ఈ ఉపదేశాన్ని విని ఎవరైతే ఈ ఉపదేశ ప్రకారంగా తిరిగి దేవునికి దగ్గర అవ్వాలని కోరుకుంటారో తిరిగి దేవుని యొక్క సాన్నిహిత్యాన్ని సాంగత్యాన్ని సహవాసాన్ని కోరుకుంటారో తిరిగి ఎవరైతే స్వార్థ ద్వారా దేవునికి కుమారులు అవ్వాలని ఇష్టపడతారో అలాంటి వారందరూ కూడా తిరిగి దేవుడు కోరుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థితిలోనికి అనగా సంఘంలోనికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1:3 అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అది ఎక్కడా క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడింది లోకములో మీకు శ్రమ క్రీస్తునందు మీకు ఆశీర్వాదం క్రీస్తునందు ఆత్మ సంబంధమైన విషయములలో పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మీకు అనుగ్రహించెను ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవల్లని జగత్తు పునాది వేయబడకమునిపే ప్రేమచేత ఆయన క్రీస్తునందు మనలను ఏర్పరచుకొనెను కుమారులుగా పాపులైన వారందరినీ దేవుడు కుమారులుగా స్వీకరించడం అనేది దేవుడు ముందుగానే తీసుకున్నటువంటి నిర్ణయం మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడకమునిపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని ఎప్పుడు అనాదిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నియమింపబడింది అనాదిలో ఆ యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధారణను గురించి పాపైన మానవునికి తెలియజెప్పేటువంటి వర్తమాన అపొస్తలుల బోధ నిర్ణయించబడింది అనాదిలో మనలో ప్రతి వారిని కుమారులుగా స్వీకరించాలనేటువంటి నిర్ణయం అనాదిలో జరిగినటువంటి ఏర్పాటు కాబట్టి ఎవరైతే ఈ సత్య సంబంధమైన సువార్తను విని రక్షించబడతారో దేవుని కుమారులుగా జీవించడానికి ఇష్టపడేటువంటి ప్రతి వారిని కూడా దేవుడు తన ఇంట్లో పెంచుకునేటువంటి ఏర్పాటు చేశాడు తన ఇంట్లో దూరమైపోయాడు బోధన విన్నాడు అపొస్తలుల బోధన విన్నాడు దానికి విధేయత చూపించాడు తిరిగి రావడానికి సిద్ధపడ్డాడు జీవితాన్ని కడుక్కోవడానికి ఇష్టపడుతున్నాడు బాప్తిస్మ ద్వారా ప్రవేశించేవాడిని దేవుడు తన ఇంటిలో సభ్యునిగా అదే సంఘం తన ఇంటిలో సభ్యునిగా తన పెంపకంలో ముందు కొనసాగడం కొరకు దేవుడు చేసిన దైవికమైనటువంటి వ్యవస్థే సంఘం ఇది కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు వర్గాలతో సంబంధం లేదు భాషతో సంబంధం లేదు కులాలతో లేకపోతే స్థితిగతులతో ఆర్థిక సంబంధమైన అసమానతలతో ఇది సంబంధం లేదు గ్రీసు దేశస్థుడని కానీ దాసుడని కానీ స్వతంత్రుడని కానీ స్త్రీ అని కానీ పురుషుడని కానీ ఏ భేదం లేకుండా క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా జీవించాలనుకునే ప్రతి వ్యక్తిని కూడా దేవుడు సంఘముగా దేవుడు ఒక పరిధిని ఏర్పాటు చేశాడు కొరింథీయులకు రాసినటువంటి 1:2 ఈ ప్రకారంగా మనకు రాయబడింది కొరింథీయులకు రాసినటువంటి 1:2 దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సొస్తనేసును కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు
కొరింధు పట్టణము పట్టణములో దేవుని సంఘం ఉంది అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై సువార్తను విని అపోస్తుల బోధకి విధేయ చూపించినటువంటి వాడు పాపమును కడిగి వేసుకోవడానికి సిద్ధపడినటువంటి వాడు క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా జీవితాన్ని కొనసాగించుటకు ఇష్టపడి పిలువబడినటువంటి వారికి నీ మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామను ప్రతి స్థలంలో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది అన్నాడు. అనగా సంఘము అంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడేటువంటి వారు. సంఘం అన్నప్పటికీ అది దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క మందిరం. సంఘం అన్నప్పటికీ దేవుడు నివసించే చోటు. సంఘం అంటే దేవాలయం. సంఘం అన్నప్పటికీ దేవుడు నివసించేటువంటి స్థలం, దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క మందిరం. సంఘం క్రీస్తు ప్రభు యొక్క శరీరం. కాబట్టి మర్చిపోవద్దు, సంఘం ఒక దైవికమైనటువంటి వ్యవస్థ. సంఘము ద్వారానే తప్ప రక్షణ లేదు అనేటువంటి వాస్తవాన్ని గుర్తించాలి. సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తే నిత్య జీవాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామనే వాస్తవాన్ని గుర్తించాలి. సంఘము దేవుని యొక్క ఆవరణమైనప్పుడు, దేవుని యొక్క నివాసమైనప్పుడు ఆ దేవుని యొక్క ఇంటి వాతావరణానికి అనుగుణ్యమైనటువంటి ప్రవర్తన లేకపోతే నువ్వు శాపగ్రస్తుడివి అనేటువంటి వాస్తవాన్ని గుర్తించాలి. కాబట్టి సంఘము అన్నప్పటికీ అనేక సంఘాలు, అనేక సొసైటీస్ సమాజంలో ఉన్నటువంటి కారణం చేత బహుగా అపార్థం చేయబడుతూ ఉంది. సంఘం అన్నప్పటికీ రకరకాలైనటువంటి మతస్థులకి సంఘం అర్థం కాలేదు, మత శాఖల్లో ఉన్నటువంటి వారికి సంఘం అర్థం కావటం లేదు. కేవలం పేరుని పట్టుకుని క్రీస్తు సంఘము అనబడేటువంటి వారికి కూడా సంఘం అంటే ఏంటో సరి అయినటువంటి విధానంలో లేఖనానుసారంగా అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే దేవుడు నివసించేటువంటిది నాలుగు గోళ్ళ కాదు, భౌతికమైన కట్టడం కాదు, హస్తకృతములైన ఆలయం కాదు. ఇది సంఘము, దేవుని ఆలయం పరిశుద్ధమైనది అన్నాడు. మీరు ఆ ఆలయమై ఉన్నారు అని చెప్పాడు. దేవుని ఆత్మ మీలో నివసించున్నాడు అన్నాడు. కాబట్టి మర్చిపోవద్దు, సంఘము దైవ నివాసం, దేవునికి నివాసయోగ్యమైనటువంటి స్థలం, ఆయనకి నిత్య విశ్రమ స్థానం అది. కాబట్టి దైవికమైనటువంటి ఈ వ్యవస్థని దేవుడే ఏర్పాటు చేశాడు. మర్చిపోవద్దు, దేవుని చిత్తమైతే మరిన్ని సంగతుల్ని, సంఘాన్ని గురించినటువంటి విస్తృతమైనటువంటి భావాన్ని అనేక పాఠాల ద్వారా నేర్చుకోవడానికి మీలో ప్రతివారు సిద్ధపడి ఉండాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. మీలో ప్రతివారికి మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దయగల మా తండ్రి, ప్రేమగల మా నాయన, ఇది నాన్న మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన కృప కొరకై నీ కృతజ్ఞతలు. నాయనా, నీ యొక్క అనాదికాల సంకల్పంలో మా కొరకు మీరు ఏర్పాటు చేసిన సమస్తమైన ఈవులను బట్టి, నిర్ణయాలను బట్టి నీ కృతజ్ఞత. అనాదిలోనే మీరు మా కొరకు ప్రభువుని, అనాదిలోనే మీరు మా కొరకు అపోస్తుల బోధని, అనాదిలోనే మీరు మా కొరకు కుమారులుగా ఉండాలనేటువంటి నిర్ణయాన్ని చేసినందుకు నీ కృతజ్ఞతలు. దానిలో భాగంగానే భూమి మీద సంఘాన్ని మీరు ఏర్పాటు చేస్తున్నారు. అది దైవికమైనటువంటి వ్యవస్థ అనేటువంటి విషయాన్ని గుర్తించుకుని మానవ మాతృడి యొక్క జోక్యం కానీ, మానవ మాతృడి యొక్క నిర్ణయాలు కానీ తావులేదు అనేటువంటి వాస్తవాన్ని గుర్తించుకుని తండ్రి మరి జ్ఞానయుక్తంగా ముందు కొనసాగే కృపను ప్రతి వారికి అనుగ్రహించగలని, ప్రార్థన అవసరతలు ఉన్న ప్రతి బిడ్డకు మీరే సహాయం చేసి ఆదుకోమని ఈ ప్రార్థనని ప్రియకుమారుడైన క్రీస్తు నామములో మిక్కిలి వినయం తడి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పుదినామందున ఆయన ఎదుట నీకు నిలచే ధైర్యం నీకుందా, తీర్పు దినమందున ఆయన ఎదుట నీకు నిలచే ధైర్యం నీకుందా, నిలచే ధైర్యం నీకుందా, నిలచే ధైర్యం నీకుందా.
మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే వెళతావు, ఆ మన్నైన నీవు మన్నైపోతావు, ఏదో ఒక దిన మందునా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు పోతే నీకంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు పోతే నీకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడుమయ్యా. ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడుమయ్యా. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు, నీ వెంట రావెన్నడు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు, నీ వెంట రావెన్నడు, నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఇరిగి మారు మనసును పొందుమా, మారు మనసును పొందుమా, మారు మనసును పొందుమా.